హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్. ఇవాళ మనము పప్పనాడు దుర్గా పరమేశ్వరి ఆలయం గురించి తెలుసుకుందాము. దుష్ట సంహరణ కోసం శక్తికి ప్రతీక అయిన అమ్మవారు వివిధ రూపాల్లో దాల్చిన కథలు మనకు తెలిసినవి. ఆ రూపాల్లో ఒకటైన దుర్గాదేవి కొలువు తీరిన చోటే బప్పనాడు దుర్గా పరమేశ్వరి ఆలయం. కర్ణాటకలోని బప్పనాడు అనే ఊళ్ళో కనిపించే ఈ ఆలయానికి ముస్లింలు రావడం విశేషం. బప్పనాడు దుర్గా పరమేశ్వరి ఆలయం విశాలమైన ప్రాంగణంలో కనిపించే మహిమాన్వితమైన క్షేత్రం. కర్ణాటకలోని మంగళూరుకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్కీలో బప్పనాడు అనే ప్రాంతంలో శాంభవి నది ఒడ్డున కనిపిస్తుంది. దుష్ట శిక్షణ అనంతరం భక్తుల్ని అనుగ్రహించేందుకు అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయ నిర్మాణంలో ఓ ముస్లిం వ్యక్తి కీలక పాత్ర పోషించడం వల్ల నేటికి హిందువులతో సమానంగా ముస్లింలు ఆలయానికి వచ్చి దుర్గాదేవిని దర్శించుకుంటున్నారు. స్థల పురాణం ప్రకారం దుర్గాసుర అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వరం పొందాడు. ఆ వరగర్వంతో దేవతలపైకి యుద్ధానికి వెళ్ళాడు. విష్ణుమూర్తితోనూ యుద్ధం చేసి స్వామి ఆయుధాలను సొంతం చేసుకున్నాడు. వాటిని తన భార్యకు ఇచ్చి దాచమన్నాడు. ఆ విషయం తెలుసుకున్న జగన్మాత వాటిని తిరిగి విష్ణుమూర్తికి తెచ్చి ఇవ్వాలన్న ఉద్దేశంతో సప్తదుర్గలుగా అవతరించింది. 7 దుర్గల్లో ఒకరైన భగవతి ఓ రుద్రాలి వేషంలో అసురుడి దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టమని అడిగింది. ఆ అసురుడు తన భార్యను అడగమన్నాడు. అలా దుర్గాదేవి అతని భార్య దగ్గరకు వెళ్ళి విష్ణుమూర్తి ఆయుధాలను ఇవ్వమని అడిగింది. ఆమె ససేమిరా అనడంతో మళ్ళీ అసురుడి వద్దకు చేరుకుని తనకు భోజనం పెట్టలేదని చెప్పడంతో దుర్గాసురుడు ఆ వృద్ధురాలు అడిగింది ఇవ్వమంటూ భార్యకు ఆదేశించాడు. అలా దుర్గాదేవి విష్ణుమూర్తి ఆయుధాలను సొంతం చేసుకుంది. చివరకు అమ్మవారి భద్రకాళీ రూపంలో అతడిని సంహరించింది. ఆ తరువాత దివి నుంచి భూమికి చేరుకొని ఇక్కడ స్థిరపడిందని కథనం. అలా కొద్ది రోజుల తరువాత బప్ప అనే ముస్లిం వ్యాపారి శాంభవి నది నుండి ప్రయాణిస్తూ ఉంటే నీళ్లు ఎర్రగా రక్తంగా మారిపోయాయట. అది చూసి వ్యాపారవేత్త భయపడితే ఆకాశవాణి ద్వారా తన గురించి చెప్పి ఇక్కడ ఆలయ నిర్మాణానికి పూనుకోమని ఆదేశించిందట. అమ్మవారు అలా వ్యాపారవేత్త ఆలయ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ప్రాంతానికి బప్పనాడు అనే పేరు వచ్చింది. అలా అప్పటి నుంచి ఇక్కడకు హిందువులతో పాటు ముస్లింలు కూడా రావడం జరిగింది. అర్చకులు ఇచ్చే ప్రసాదాలను ఇష్టంగా స్వీకరిస్తారు. ఆలయంలో ప్రత్యేకంగా ఉత్సవం నిర్వహించిన అందులో ముస్లింలు పాల్గొంటారు. ఈ ప్రత్యేక వేడుకలకు సంబంధించిన ప్రసాదాలను ముందుగా బప్ప వంశస్థులకే పంపిస్తారు ఆలయ అర్చకులు. ఈ ప్రాంతంలో ఉండే ముస్లింలు తమ ఇంట్లో ఏదైనా వేడుక తలపెట్టినా ముందుగా అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో అన్ని మతాల వారు పాల్గొనడం విశేషం. ఈ దేవాలయం కర్ణాటకలోని మంగళూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్కీలో బప్పనాడు అనే ప్రాంతంలో వెలసి ఉన్నది.